మన దగ్గర ఉన్న రక్త 150 యూనిట్ కలెక్ట్ చేశాము. అది మొత్తం ఇస్టికే సహాయం జరిగింది. అది రియల్లీ వి షుడ్ థ్యాంక్స్ టు అవర్ ఆనరబుల్ చైర్మన్ మేడం. ఎందుకంటే మేడం చాలా విశాలమైన హృదయం నాకు తెలుసు. నాకు మేడంతో ఉన్న రిలేషన్ ఈ రోజు కాదమ్మా 22 ఇయర్స్. 4 కేసులలో 4 ట్రీట్మెంట్లలో మీరు కూడా ఒకసారి మీరే స్వయంగా వచ్చారు మేడం కు. మనం వి షుడ్ థ్యాంక్స్ టు మేడం. ఒక డెంగ్యూ కేసు వచ్చింది అంటే ఒక జిల్లా డైరెక్టర్ మన దగ్గర డెంగ్యూ కేసు కూడా కాదు. అది హైదరాబాద్ కేసు నాగరాజు. మీకు బాగా గుర్తుంది మేడం. వేర్ థ్యాంక్స్. మేడంకి అంత మెమరీ పవర్ ఉంది. ఆ పేషెంట్ వచ్చి పలకరించిపోయారు. ఎందుకంటే మన ఏరియాలో ఉన్న పేషెంట్ మన దగ్గరనే ట్రీట్మెంట్ కావాలి. మనకి వేరేకాడ ట్రీట్మెంట్ కావద్దు అనేది. జీరో బిల్ వస్తుంది కదా డాక్టర్. కరెక్ట్ చెప్పండి మేడం. హ్యాపీగా పోవాలి మన ఏరియా నుంచి. ప్రైవేట్ వాళ్ళు డిక్లేర్ చేయకండి. డిక్లేర్ చేయకండి అంటే మన దగ్గర మిషన్స్ లేవు మేడం. అసలు మొత్తం మన హైలైట్ ఏంది అంటే ఎన్ని చాలా డేవల్ వచ్చావు మేడం. సీరియస్ అయ్యారు. ఇమీడియట్ గా ప్రైవేట్ హాస్పిటల్స్ చేస్తాయి. ఇద్దరు చైర్మన్ సార్, ఇది డివిజన్ లెవెల్ మీటింగ్స్. మన డెంగ్యూ 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 అని చెప్పేస్తారు సార్. మొత్తం మన జిల్లా లెవెల్ మన జమిగుంటల కేవలం 6 కేసులే సార్. కేవలం 6 కేసులు కానీ దగ్గర దగ్గర ఒక 6 కోట్లు సార్. ఇక్కడ నుంచి మనం టెస్ట్ అక్కడికి పంపాలి. ఆ రోజు రోజు శక్తిని బట్టి డెంగ్యూ వచ్చిన ఇప్పుడు కరోనా కన్నా పెద్ద రోగం అయితే ఏం జరుగుతున్నాడు. కరోనా రోగం కన్నా పెద్ద అది మనలో బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది అన్నట్టు. అదే వచ్చేద్దాం అది పోయి కొంచెం బాడీలో వీక్ ఉంటే అది విశ్వాసం బాధ్యత కూడా మన అందరిపై ఉండదు. కాబట్టి మీరు ఇది ఒక టౌన్ వారికైనా లేకపోతే రూరల్ వారికి కూడా పోవాలి. ఒకటి రూరల్ వారికి పోవాలంటే ఇంకా వల్ల ఎందుకు ఇవ్వాలి లేదు సర్పంచ్ మరి మనం కూడా ముందుగా జాగ్రత్త తీసుకోవాల్సిన వాటిపై ప్రభుత్వం మనకు ముందుగానే ఇలాంటి బిల్లు పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే మనం ప్రభుత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి ఏ ఇన్సిడెంట్ జరిగినా పేదవారికి ఇబ్బంది అవుతుంది, పేద ప్రజలకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడే కేటీఆర్ గారు ఒక ముసలికి మెసేజ్ పెట్టడం జరిగింది. ప్రతిరోజు ప్రతి ఆదివారం 10 నిమిషాలు కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా నీరు నిల్వ ఉండకుండా, కొబ్బరి కొండాలు ఉండకుండా, ఇంట్లో పాత సమానం ఉండకుండా, ఇల్లు పైన ఉన్న చెత్త చెదారం దానివల్ల ఈ దోమలాగి మరి చాలా ఇబ్బందులు అయితే ఇప్పుడే అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అందులో ఏం చేసినా కూడా మెయిన్ గా దీనిలో ముఖ్య పాత్ర మీది ఈ డాక్టర్లు. కాబట్టి మనందరం కూడా పేదవాళ్ళ వరకే పనిచేస్తాం. కాబట్టి మరి నిజంగా కూడా డబ్బులు ఉన్న వాళ్ళు ఏ వ్యాధి వచ్చిన వల్ల మరి హైదరాబాద్ లెవెల్ మరి ఐటీ సంబంధించిన మరి హాస్పిటల్స్ ఉన్నాయి ఇవాంటి వాళ్ళు అక్కడ పోతారు. డబ్బులు ఉన్న వాళ్ళు నిజంగా మరి పేదవారికి ఇబ్బంది అయితే వారే మన హాస్పిటల్కి వస్తారు. కాబట్టి ముందుగా మనందరం కూడా మీకు సంబంధించిన మీ ప్రభుత్వ యంత్రాంగం సంబంధించిన విలేజ్ వరకు మీకు సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి.